బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణికొండ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేసిన దివ్యజ్యోతి పాయ్ స్వయంగా ఆమె భర్తే అవినీతి ఆరోపణలు చేశారు. రోజు లంచం తీసుకోకుండా తన భార్య ఇంటికి రాదని దివ్యజ్యోతి భర్త అంటున్నారు. ఇంటికి తన భార్య భారీగా నోట్ల కట్టలు తీసుకొస్తుందంటూ వీడియోలు కూడా విడుదల చేశారు. దివ్యజ్యోతి లంచాలు తీసుకుంటుంది అనడానికి ఇవే సాక్ష్యాలని ఆమె భర్త అంటున్నారు. ఇంట్లో చాలా చోట్ల నోట్ల కట్టలు చూపించారు దివ్యజ్యోతి భర్త. మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు తీసుకుంటుందని 20 లక్షల నుంచి 30 లక్షలు ఇంటికి తీసుకొస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. లంచాలు తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా దివ్యజ్యోతి వినలేదంటూ స్వయంగా మీడియాకు వీడియోలు పంపారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2 రోజుల కిందటే మణికొండ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు దివ్యజ్యోతి. దివ్యజ్యోతితో విభేదాలు రావడంతో ఆమె భర్త ఇటీవలే విడాకులకు కూడా దరఖాస్తు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే భార్య అవినీతిని బయటపెట్టారు. ఇది సంగతి అంత కొట్టడం చేసుడు ఉంట ఆమెని అన్నీ చేసి ఇరికిస్తుంది అన్నట్టు మనిషిని. చాలా డేంజర్ అంటే డేంజర్. ఒక భార్యను ఇప్పుడు చెప్పుకోవద్దు కానీ మణికొండ డి ఇలాంటి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైథర్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇటు ఇంజనీర్ కి సంబంధించి తన భర్త మణికొండలో కాంట్రాక్టర్ నుంచి భారీగా కమిషన్ తీసుకుంటుంది భార్య అంటూ కూడా ఆయన వీడియోలు అయితే మీడియాకు రిలీజ్ చేశారు. అసలు ఏంటి స్వయంగా తన భర్తే ఈ విధంగా వీడియో రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు పవన్? ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. డీఈగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతుంది, అక్రమ సంపాదన ఇంటికి తెస్తుంది అంటూ స్వయంగా ఒక భర్తే ఆ వీడియోలన్నీ కూడా బయటపెట్టారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విడాకులు కూడా ఆయన విడాకులకి దరఖాస్తు చేసుకున్నారు. తనను పట్టించుకోవడం లేదు. ప్రేమించి వివాహం చేసుకున్న తనను ఆ భార్య నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఆమె డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతూ కాంట్రాక్టర్ల నుంచి లక్షల లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతుంది. ఇట్లా అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఆమె తమ్ముళ్ళకి ఇచ్చి వాళ్ళని వాళ్ళు జల్సాగా బతికేలా చేస్తుందంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అటు దివ్య అనే ఆమె మీద చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మణికొండలో పనిచేశారు. ప్రస్తుతం బదిలీ అయ్యి జీహెచ్ఎంసీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆమె భర్త శ్రీపాద్ మనతో లైవ్లో ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి మధ్య వివాదం ఏంటి, ఆయన ఎందుకు వీడియోలన్నీ బయటపెట్టాల్సి వచ్చింది, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. శ్రీపాద్ గారు, శ్రీపాద్ గారు, మీ ఆరోపణ నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుందా సార్? మీ ఆరోపణలన్నీ చూసాం, చాలా వీడియోలన్నీ కూడా తీసి ఇవన్నీ కూడా పంపించారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, ఇవన్నీ బయటపెట్టడానికి కారణం ఏంటి? సార్, గత 3 సంవత్సరాల నుంచి ఫ్యామిలీలో గొడవలు అయితే సార్, తను ఎప్పుడైతే మణికొండకు ట్రాన్స్ఫర్ అయిందో అప్పటి నుండి మొత్తం క్రాషెస్ మొదలయ్యాయి సార్. మాకు ఒక 4 సంవత్సరాల బాబు ఉన్నాడు సార్. బాబును ఎన్నడూ కూడా మణికొండకు వచ్చినప్పటి నుంచి బాబును ఎన్నడూ కూడా అన్నం పెట్టింది కూడా లేదు సార్. బాబును నన్ను అసలు పట్టించుకోకపోయేది. ఓన్లీ పైసా తప్ప ఆమెకు వేరే ప్రపంచం లేదు. కాంట్రాక్టర్లతోని లంచ్ మధ్యాహ్నం లంచ్ వేసాడు సార్ రెస్టారెంట్లలో. నాకు తెలియకుండా నాకెవరో చెప్తే నాకు తెలిసి బాధ అనిపించేది సార్. అరే ఇదేంటి, కాంట్రాక్టర్తో తినద్దు, తప్పు, మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే కరెక్ట్ అనుకోరంటే తప్పే ఉన్నది, నేను తింటా, దాని తప్పే ఉన్నది, ఇలా మాట్లాడు, వాదించుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి ఒక 3-2.5 సంవత్సరాల కిందట ప్రతిరోజు నీ బాబు చిన్న బాబు నేనే చూసుకున్నాను సార్. పుట్టినప్పటి నుండి బాబు యాక్చువల్లీ తల్లి పాత్ర నేను పోషించాను సార్. ఒక తల్లి పాత్ర నేను చిన్నప్పటి నుండి ఎవరు లేరంటే పెద్దవాళ్ళు ఎవరు లేరంటే లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి ఎవరు లేరంటే తల్లి పాత్ర నేను పోషించాను.
అలాగా శ్రీపాద్ గారు 2016 లో మీరిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఆమె అవన్నీ తెలుసే కదా మీరు చేసుకున్నది. అంటే అప్పుడు అప్పుడు ఆమె అవినీతికి పాల్పడలేదా? మీరు పెళ్లి చేసుకున్న అప్పుడు లేకుండే సార్, అప్పుడు లేకుండే చాలా కరెక్ట్ ఉండే. మణికొండకు వచ్చింది, మణికొండకు వచ్చాక జిహెచ్ఎంసీ లో ఫస్ట్ 2016 లో జిహెచ్ఎంసీ ఉండే సార్, అప్పుడు కరెక్ట్ ఉండే సార్. ఎప్పుడైతే మణికొండకు వచ్చారో అప్పటి నుండి ఈ లంచాలకు బానిసైన సార్, బానిసైన ఫ్యామిలీని పట్టించుకోపోయేది వాళ్ళ తమ్ముళ్ళు. మెయిన్ ఆమెకు కోఆపరేషన్ ఇచ్చేది వాళ్ళ తమ్ముళ్ళు సార్. ఒక 2.5 సంవత్సరాల కిందట ఇలాంటి నీ ఇంట్లో ఉంటే ఎక్కడ ఉన్నారు, ఫోన్ చేసాడు, కాంటాక్టర్ పంపిస్తున్నాను, నేనేం చేయాలి సార్, ఇటు సంసారాన్ని కాపాడుకోనా, ఇటు వద్దు అని లక్షల సార్లు అయిపోయి వద్దు అని చెప్పన్నా, ఇటు సంసారం కాపాడుకో, ఇటు బాబు చూసుకున్నా. వాళ్ళ తమ్ముళ్ళకి ఎన్నో సార్లు చెప్పాను సార్, వాళ్ళు మెయిన్ మా ఫ్యామిలీ సర్వనాశనం చేయడానికి వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కారణం సార్. వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడైతే నేను రోజు నేనే చెప్పాను, నేను ఇన్ని కోట్లు పట్టుకొస్తున్నా, 2 లక్షలు పట్టుకొస్తున్నా, నీకు ఇంకా నేను సరిపోదా, ఇంకా ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలని ఇలే రోజు ఇదే వాదించుకుంటు సార్. గత 3 సంవత్సరాలు ఇన్ని కోట్లు, 2 లక్షలు పట్టుకొస్తున్నా, నీకు నా మీద విలువ లేదు, నీకు ఇన్ని కోట్లు మీరేం ఉద్యోగం చేసేవాళ్ళు? నేను జాబ్ చేయలేదు సార్, బాబు పుట్టిన బట్టి జాబ్ చేయలేదు. ఎన్నోసార్లు జాబ్ కోతా అంటే వద్దు, మనకి ఇన్ని పైసలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, వద్దు అంటే నేను ఆల్రెడీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్నాను సార్, స్మాల్ స్మాల్. ఆ పైసలు నేను ఇంటికే ఖర్చు పెట్టుకున్నాను సార్, నాది నథింగ్. ఆమె సంపాదన ముందర నాది నథింగ్ సార్. కాకపోతే నా పైసలు 10,000, 15,000, 20,000 చిన్న క్యాటరింగ్లు అవి చేసుకుంటే మా బ్రదర్స్ వాళ్ళతో, మా ఫ్రెండ్ డైరీ ఫామ్ ఉన్న దాంట్లో కూడా చిన్న చిన్న తీసుకున్నది. నా చిన్న అవినీతికి పాల్పడి ఉంటే అది 100% అది తప్పే. అయినా కూడా ఆమె కుటుంబం కోసమే చేశాను, మీరే చెప్తున్నారు కదా నేను మీకోసమే చేస్తున్నాను అని. ఇప్పుడు మీరు ఇవన్నీ బయటపెట్టడం కరెక్టేనా? మరి అది అధికారులకి నేరుగా ఏసీబీ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా, ఇప్పుడు మొత్తం అందరికి ఇవ్వడం వల్ల పరువు పోయేది కదా మీ పిల్లోడిదే కదా. యాక్చువల్లీ గత 3 సంవత్సరాల నుంచి ఇదే గొడవలు వస్తున్నాయి. వాళ్ళ తమ్ముళ్ళు కోఆర్డినేషన్ ఇస్తాను, నేను ఒకసారి ఓ రోజు ఏసీపీ పట్టిస్తాను నేనే అన్నా, నేనే ఏసీపీ పట్టిస్తాను 2.5 సంవత్సరాల కిందట. అంటే నువ్వు నన్ను ఏసీపీ పట్టిస్తా అంటావా? అంటే నేను ఇన్ని కోట్లు తీసుకువస్తున్నా, 2 లక్షలు తీసుకువస్తా, నీకేం లేదంటే ఏం తీసుకోవచ్చు, నేనే ఏసీపీ పట్టిస్తా అంటే అప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మొత్తం డబ్బులు కూడా వాళ్ళ బ్రదర్ శరత్ కుమార్ గురప్ప అంటాడు, ఆయనే పంపిస్తున్నాను. ఎందుకంటే నాకు డ్రైవర్లు చెప్పేది సార్, మా నార్సింగ్ అప్ప జంక్షన్ దగ్గర వాళ్ళ తమ్ముడు వచ్చారు సార్, పంపించాను సార్ నార్సింగ్ దగ్గర పలానా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళ తమ్ముడు వచ్చారు సార్ సాయంత్రం. నాకు ఏం తెలియదు, వాళ్ళ డ్రైవర్ చెప్పి తెలిసింది. 2.5 సంవత్సరాల నుంచి మొత్తం డబ్బులు కూడా వాళ్ళ తమ్ముడికే పంపించుకున్నాను సార్. నాకు అది కూడా ప్రాబ్లం లేదు, నాకు సంసారం, నా కొడుకు భర్త భార్య అలా ఉండాలని నాకు ఫోన్ చేస్తాను సార్. నాకు డబ్బుల మీద 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళ తమ్ముళ్ళే చూసుకుంటున్నారు సార్ మొత్తం. కాకపోతే నేను గత 5 నెలల నుండి నేను సపరేట్ గా ఉంటున్నాను, జగిత్యాల సపరేట్ గా ఉంటున్నాను, నా కొడుకుని తీసుకోవచ్చుకొని సపరేట్ గా ఉంటున్నాను సార్. రోజుకి ఎంత సంపాదించేదండి, రోజు ఎంత తీసుకొచ్చేది ఇంటికి, ఎక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళం చెప్పలేను సార్. అంటే నేను 2.5 సంవత్సరాలు